విద్యార్థులకి స్వాగతం మనం చెప్పుకునేటువంటి తెలుగు పాఠంలో నరుడా నేను నరుడా నేను అనేది ముందు భాగంలో కవి పరిచయాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు పాఠ్యాంశం ఇది ముందు ఒకసారి ఆయన అంటే భాష మాండలికంలో చెప్పినటువంటి దీన్ని ఒక్కసారి మొత్తంగా ఒకసారి విని అర్థం తెలుసుకుందాం చెమ్మగిలని కనుల బ్రతుకు కమ్మధనం చాటలేవు చెమ్మగిలని కనులు బ్రతకు కమ్మదనం చూపలేవు తప్పితీర గ్రోలనిదే విప్పారదు మబ్బు తలుపులన్నీ తీరనిదే తలుపులేవీ తెరుచుకోరవు బిడియపడుచు జీవించిన ఎడద మొగ్గ వికసించదు ముదము తీర ఆడనిదే ఎద కదలదు కదపలేదు కదలలేని కదపలేని ఎద బరువును మోయలేను మాయా మమతలేని వట్టి కాయను చేటు మమతయున్న మనసులోన సమతాభావం కలుగును మన్ను కానే కాను నేను మనసు ఉన్న మానవుడను మమతలేని బ్రతుకు బ్రతక వి మనస్కుడ నేను గాను నవ్వగలను ఏడవగలను నరుడ నేను నరుడనేను అనుభూతియే ఎరగనట్టి అమరత్వం మనసు లేని పుణ్యమందు తనువునెప్పుడు కట్టియుంచి తనివి లేని చవట బ్రతుకు ఘనమని భావించలేను పగవారరుగుచూను వగల మాటలాడి ఆడి మనసులోని బాధ దాచి మనుచు రోజు చావలేను నవ్వలేక ఏడవలేక క్రొవ్వులోని లోన కరిగి హాయి చూడ కనకుండెను అవని విడిచి వెళ్లలేను చవులుదీర బ్రత్తుకు బ్రతికి చావదలిచినాను నేను చావు రాకమున్నే పిరికి చావు చావలేను నేను ఏవగింపు కలగనిదే చావలేను తృప్తితోడ బలము సన్నగిల్లకమున్నే బులుపు తీర్చుకొందు నేను రేపటి బాధకు జడిసి ఇప్పటి హాయిని వదలను ఎప్పుడో వచ్చు బాధ కొరకు ఇప్పుడే బాధపడగలేను పరిణామం ఏదైనా పరవా చేయను చేయను కోటి బాధలైన యోర్తు కోరిక తీరిన చాలును లోకేశునకు జడియను లౌకికమని వెనుదీయను ఆశలన్నీ యుడుగునట్లు హాయిగా జీవించుతాను ఇచ్చయే నా ఈశ్వరుడని ఖచ్చితముగా నమ్ముతాను ఇచ్చ వచ్చినట్లు నేను ఆచరించి తీరుతాను గడిచినదేదియు తలవను నడిచేదానికి వగవను వరగనున్నది అది అని ఊహాగానము చేయను సంతసముగా జీవింపగా సతతము యత్నింతుగాని ఎంతటి సౌఖ్యముకైనా ఇతరుల పీడింపలేను ఇదండి వారు గొప్పగా రాసుకున్నటువంటి నరుడనేను నరుడనేను నేను మనిషిని నేను మనిషిని కాబట్టి నా కళ్ళెట్లా ఉండాలి నాకు ఎలా ఉండాలి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో నేను ఎట్లా ఉండాలి ఏదో జరిగిందని పిరికి చావు చస్తూ నా అసలేసిలైనటువంటి బతుకును నేను చంపుకోను నా జీవితాన్ని కొనసాగిస్తాను ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా అని చెప్పినటువంటి పాఠ్యాంశం చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చాటలేవు చూడండి చెమ్మగిలని కనులు మన కంటికి ఆ తడి రానటువంటి బ్రతుకు ఉంది చూడు ఇది నిజమైన బ్రతుకును చాటలేదు అంటే ఈ చెమ్మగిల్లడము అంటే నాకు కష్టం వచ్చినప్పుడు నా కన్నులు చెమ్మగిల్లడం కాదు ఇతరులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కన్నులు చెమ్మగిల్లితే బ్రతుకు తెలుస్తుంది పక్కవారితో ప్రేమ అనుబంధం అనురాగం వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ బ్రతుకు యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది కాబట్టి చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చాటలేవు ఆ గొప్పనైనటువంటి అను అనుభవము ఏదైతే ఉందో వేరే వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళి ఓదార్చి మన మనసు కూడా ద్రవీ ఒక ద్రావితమైనటువంటి స్థితిలోకి కనుక వెళితే అప్పుడు మనకి నిజమైనటువంటి బ్రతుకు యొక్క గొప్పతనం తెలుస్తుంది చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనం చూపలేవు అంటే బ్రతుకులు ఒక గొప్ప తప్పనయ్యూ ఒక అనుబంధం ఉంటుంది కదా ఆ అనుబంధాన్ని నిజంగా మనం మన కనులు చెంబగీల ఉంటే ఆ గొప్పతనమే తెలియదు మనకు అందుకని దప్పి తీర క్రోలనిదే విప్పారదు మనసు మబ్బు మనసు అనేటువంటి మబ్బు మబ్బు చేసే పని ఏంటి ఎప్పుడూ కూడా బాగా సముద్రాల్లో ఉండే నీళ్లు తీసుకుంటుంది కదా బాగా దప్పిక అంటే తాగడం అనమాట దప్పి దప్పి అంటే దాహం వేయడం ఆ దాహానికి మబ్బు బాగా చే సముద్రాల్లో ఉండే నీళ్లు తీసుకుంటుంది కదా ఇప్పుడు మన మనసుకు ఏం కావాలంటే దప్పి తీర గోలనిదే విప్పారదు మనసు నువ్వు గో గ్రోలాలి తీసుకోవాలి ఏది నీకు దాహం తీరే వరకు తీసుకోవాలి ఏ దాని గురించి చుట్టుపక్కల ఉన్నటువంటి నీకు అనేక రకాలైనటువంటి అంశాలను మనసు తీసుకుంటే అదేమవుతుంది తలపులన్నీ తీరింది తలపులు అంటే ఆలోచనలు ఈ ఆలోచనలన్నిటికి కూడా హాయిగా మరి ఆ మనసు అనేటువంటి మబ్బు బాగా నీళ్ళని ఎలా తీసుకుంటుందో మనకు చుట్టూ ఉన్నటువంటి ప్రభావ పరిస్థితులన్నింటినీ కూడా ఆకలింపు చేసుకుంటే ఈ ఆలోచనలు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అంటే పుట్టినటువంటి మాడు పుట్టాను నేను నా ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చున్నాడని కాకుండా ప్రతి ప్రకృతిలోని ప్రతి అడుగు అడుగు పరిశీలిస్తే నీకు అనేక రకాలుగా ప్రకృతే ఒక గురువుగా నీకు బోల్డ్ అని నేర్పిస్తుంది అలాంటి జ్ఞానం కనుక పొందితే నీకు అసలు ఇదేంటి ఇదెందుకు వై వాట్ అని అడుగుతేనే విద్యార్థి అనేటువంటి భావన కాకుండా ఆ సర్వం నీకే ప్రకృతి నేర్పిస్తుంది తలపులేవి తెరుచుకొనవు తలుపులు అంటే కొత్త కొత్త డౌట్స్ నీకు రావన్నమాట తలపులేవి తెరుచుకున్నాం బిడియపడుచు జీవించిన అంటే అమ్మో ఇది అడిగితే ఎలా ఉంటుందో అది అడిగితే ఎలా ఉంటుందో అని మనం ఎవరిని ఏదడగకుండా బయటకు వెళ్ళకుండా నడవకుండా బిడియపడుతూ అంటే సిగ్గుపడుతూ జీవిస్తే ఎడద మొగ్గ వికసించదు ఈ హృదయం అనేటువంటి మొగ్గ పుష్పంగా మారదు అంటే పరిపక్వత చెందవు నువ్వు అంటే నీ ఆలోచనల స్థితి ఎవరు ఏదడిగినా కూడా మనం మనిషిని వాడు పుట్టిన తర్వాత వాడు పెద్దగా అవుతాడు పెద్దగా ఇవాడు ఏం చేయాలి ఓ అరవై ఏళ్ళు వచ్చాయి నేను ఉద్యోగం చేయలేను అరవై తర్వాత అంటే నువ్వు కూర్చొని సమాజానికి కావలసినటువంటి మార్గదర్శనం చేయాలి ఇది భారతీయ సంస్కృతి నేర్పించింది మరి ఈ భారతీయ సంస్కృతిలో నువ్వు ఒక పరిపక్వత చెందిన స్థితికి చెందాలి అంటే నీకు నీ ఎడద మొగ్గ వికసించాలి కదా నువ్వు చిన్నప్పుడు నేర్చుకోవాల్సినప్పుడు బిడియపడుతూ సిగ్గుపడుతూ ఏది నేర్చుకోకుండా ఏది ఎడగకుండా చేస్తే నీకు కాదు ఇవన్నీ బిడియపడకుండా నేర్చుకుంటే ఎడద మొగ్గ అనేది వికసిస్తుంది లేదంటే వికసించదు ముదము తీర ఆడనిదే నీ మనస్ఫూర్తిగా మనసు నిండా నచ్చినట్టుగా ఆడనిదే నువ్వు ఆడకపోతే ఎద కదలదు కదపలేదు కదలలేని కదపలేని ఎద బరువును మోయలేదు నీ ఎద ఏది కదలకుండా నీకు ఏ ఆలోచన రాకుండా ఎట్లున్నావు అక్కడే ఉన్నా ఎక్కడున్నా అక్కడే ఉంటే నీ ఎద బరువును ఎవరు నీ ఏ బరువును మోయదు అంటే నీ కష్టం వచ్చినా కూడా తట్టుకోలేదు అయ్యో పాపం ఒక్కసారి ఆ మాట విని చచ్చిపోయాడు అంటుంటారు అక్కడికి ఏ బ ధైర్యం కూడా తగలదు కానీ నువ్వు ముధము తీరా నువ్వు కష్టంలో సుఖంలో ఎక్కడికైనా సరే నువ్వు వాడుతూ పెద్ద తిరుగుతూ అందరినీ చేస్తే ఓహో ఇదిలా ఇదిలా అని తెలిస్తే ఏదైనా కష్టతరమైనటువంటి విషయం వచ్చినప్పుడు ఈ ఎద ఆ బరువును మోయేది స్థితికి వస్తుంది అందుకని మాయా మమత లేని వట్టి కాయము కట్టెల చేటు నీకు మనసులో నీకేం మమత లేదు ఒకరి మీద ప్రేమ లేదు ఒక ఇది లేదనుకో అప్పుడు ఏమవుతుంది ఈ లేనప్పుడు ఇది వట్టి కాయం వట్టి శరీరం దానికి లేని శరీరం అనమాట ఇది కట్టెల చేటు అంటే రేపు కాష్టంలో పెడితే పోతుంది ఇది కట్టెల చేయటం అంటే సస్తే పోయింది అని అంటారు కదా వాడు పుట్టేం చేశాడు అంటారు కదా అలాగా మాయా మమత లేని వట్టి కాయము కట్టెల చేటు ఇది కట్టెల చేయటు మమతయున్న మనసులోన సమతాభావం కలుగును ఏ కనుక మమత ఉంటే సమతాభావం ఉంటుంది మమత అంటే వీళ్ళంటే ప్రేమ వాళ్ళ అయ్యో చిన్నోడు పాపం అని అనిపిస్తుంది కదా నీకు సమతాభావం కలుగుతుంది ఆ సమతాభావం కలిగితే అందరం సమానం అని తెలుస్తుంది అందరం ఒకటే అని తెలుస్తుంది వాడు నేను ఒకటే అని తెలుస్తుంది వాడు నేను మనిషే అని తెలుస్తుంది మేమందరం ఒకటి అని తెలుస్తుంది మేము నేను అని నుండి మనం అనేటువంటి స్థితికి వస్తుంది మన్నె కానే కాను నేను మనసున్న మానవుడను మన్ను కానే కాను నేను మన్ను అంటే మట్టి నేనేమన్నా మట్టిన ఈ శరీరం మట్టితో తయారు చేసింది మట్టి అంటే అలా కాదు నేనేమన్నా మట్టినా బుర్ర లేదు బుద్ధి లేదా నాకు మట్టి కాదు నా శరీరం మనసున్న మానవుడను నేను మట్టితో చేసినటువంటి శరీరం అనొచ్చు ఈ శరీరం మట్టితో సమానం అనవచ్చు కానీ నేను మట్టిని కాదు మనసున్న మానవుడను మమత లేని బ్రతుకు బ్రతక ఈ మనస్సు కూడా నేను గాను మనకు ఎప్పుడు కూడా మమత లేకుండా బ్రతికేటువంటి బ్రతుకు నేను బ్రతకనే బతకను విమనస్కుడను అంటే మనసు లేని వాడిగా నేను ఉండను విమనస్కుడు అంటే మనసు లేనివాడు అలా కాదు మనసున్నవాడిగానే ఉంటాను నవ్వగలను ఏడవగలను సంతోషం వచ్చినప్పుడు నవ్వుతాను దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తాను ఎవరికైనా నాకే దుఃఖం కాదు నాకే సంతోషం కాదు వేరే వాళ్ళకు సుఖం వచ్చినప్పుడు కూడా నేను సంతోషంగా నవ్వగలగాలి మంచి ఇదైంది మీ వాడికి ఉద్యోగం వచ్చిందా అని సంతోషంగా వాళ్ళని దీవించగలిగే మనసు రావాలి అలాగే వాడి కష్టం వచ్చినప్పుడు అయ్యో బిడ్డకి ఎంత కష్టం వచ్చిందని ఏడవగలగాలి అప్పుడే నవ్వగలను ఏడవగలను నరుడ నేను నరుడ నేను నేను మనిషిని నేను నరుడిని ఈ లోకంలో పుట్టినటువంటి వాడిని నరుడిని అనుభూతియే ఎరగనట్టి అమరత్వం నేను కోరను ఏదో అమరత్వం మీరు అమరులై ఉంటారు అంటే అసలు ఏ అనుభూతి లేకుండా నేను ఇట్లాగే కూర్చొని ఇక్కడనే ఉండి రేపటికి ఎప్పటికీ నా పేరు శాశ్వతం శిలాశాసనం మీద చెక్కండి నీటి మీద కాదు అంటే అది అమరత్వం కాదు అనుభూతి కావాలి కదా నేను ఇప్పుడు ఇక్కడ చేసిన సేవ నాకు ఒక అనుభూతి కావాలి కదా ఈ అనుభూతి ఉంటే నేను అమరత్వాన్ని పొందుతాను మనసు లేని పుణ్యమందు తనువునెప్పుడు కట్టి ఉంచి తనివి లేని చెవట బ్రతుకు ఘనమని భావించలేని ఎంత గొప్ప వాక్యం అండి మనసు లేని పుణ్యమందు ఏదో నేను పుణ్యం చేస్తున్నాను ఏదో దేవుడి దగ్గర పోయి నాకు మనసు ఏం లేదు ఏదో ఏదో ఒకటి ఇచ్చని ఇది పుణ్యం వస్తుంది పుణ్యంలో ఖాతా రేపటి ఖాతాలో పడుతుంది ఇలా చేస్తూ ఒక మనసు లేకుండా తనువుని ఎప్పుడు కట్టించి ఈ శరీరాన్ని ఆ కట్టి ఉంచడం అంటే నీకు మనసు లేకుండా వేరే వాళ్ళతో ఒక బంధము అనుబంధము అనురాగం ఇవే లేకుండా ఏదో ఇవ్వాలి రేపటి పుణ్యం వస్తుందని ఇచ్చేసి తనివి లేని చవిట బతుకు అట్లా తనువే లేదు అలా ప్రాణమే లేదు ఆ చవట బతుకు ఘనమని నేను భావించను నేను మనిషిగా పుట్టాను అంటే నేను అందరితో మమేకమవుతాను ప్రకృతితో మనుషులు తో మానవ సంబంధాలతో సంఘంతో సమాజంతో నేను మమేకం అవుతాను ఆ బ్రతుకు నేను బతుకుతాను కానీ ఇలా తను విలేని బతుకు ఘనమని నేను అస్సలు భావించను అంటున్నారు వారు ఎంత మహనీయుడండి పగవారు అరుగు చూను వగల మాటలాడి ఆడి మనసులోని బాధ దాచి మనచు రోజు చావలేను రోజు చచ్చే బతుకు కొంతమంది ఉంటారు అమ్మో నేను ఇట్లా మాట్లాడితే వాడు పగోడవుతాడేమో అని పగవాడగుదురని వాళ్ళు పగవాళ్ళు అవుతారేమో అని నాకు నిజంగా వాడు తప్పు చేసినా కూడా వాడిని పొగుడుతూ నవ్వుతూ వగలాడి మాటలు అంటే కొంతమంది అన్నయ్య మీరు వచ్చారంటే భలే ఉందండి అని మన ఊరికే నిజానికి వాడంటే మనకి ఇష్టం ఉండదు వాడు చెడ్డ మాటలు చేస్తుంటాడు చెడ్డ పనులు చేస్తుంటాడు వాడితో నేను పగ అవుతనేమో వాడికి డబ్బు ఉంది కదా లేకపోతే వాడు అధికారంలో ఉన్నాడు కదా అని వాడితో మనం వగలాడి మాటలు ఉంటాయి కదా వగమాటలు ఆ వగలాడి మాటలు ఏవైతే ఉన్నాయో వగల మాటలు ఆడి ఆడి మనసులోని బాధను దాచి అలా మాట్లాడతాం కానీ మనం వాడు విందంతా కూడా మనకు మనసులో చాలా బాధ ఉంటుంది అది దాచి మనుచు రోజు అట్లా దాచినప్పుడు ఏమవుతుందంటే చీ దరిద్ర బతుకు ఏం బతుకు అనవసరంగా వాడిని పొగిడాను అని రోజు ఇంట్లోకి వచ్చి చచ్చేటువంటి చావు నాకు అక్కర్లేదు నేను మనిషిని నేను నరుడని అలా ఒకరిని మెప్పు కోసం పొగిడిచి పొగుడుతూ పొగుడుతూ వాడు పగవుడైతాడేమో వాడు నాకు రేపు మంచి అధికారంలో ఉన్నాడు కాబట్టి నా మీద వాడు కోపం పెంచుకుంటాడేమో అని పగవాడైన అంటే వాడు తప్పు చేసేవాడైనా వాడిని నేను ఏదో మాయ కోసం వాడిని పొగడడం అనే పని నేను చెయ్యలేను నవ్వలేక ఏడవలేక క్రొవ్వులోన లోన కరిగి హాయిజాడ కనకుండానే అవని విడిచి వెళ్ళలేను సరేలే ఎందుకులే ఈ జీవితం అంతా ఇంతే మనుషులంతా ఇంతే అని ఓటు నవ్వలేక ఏడవలేక నవ్వు వస్తే నవ్వండి గట్టిగా సంతోషం వచ్చినప్పుడు ఏదైనా ఎవరికైనా బాధ వస్తే ఏడవండి నవ్వండి ఏడవండి అంతేగాని క్రొవ్వులోన లోన కరిగి హాయి జాడ కనుకుండాను లోపల లోపల మనమే కుంచుకొని పుంజుకుపోయి అసలు హాయి అసలు చూడండి ఒక్కరోజు మీరు బయటకు ఏదైనా ఈ పనులన్నీ వదిలేసి ప్రకృతిలో కలిసి మమేకమే హాయిగా ఆడితే ఎంత కొత్త జీవితం వచ్చినట్టు ఉంటుందండి ఓ పదేళ్ల జీవితం ఆయుష్ పెరిగినట్టు అనిపిస్తుంది కదా అలాంటి సంతోషమైనటువంటి బ్రతుకు బ్రతకడం కోసం హాయి జాడ హాయిగా ఉంది ఈరోజు మనసు అంత ప్రశాంతంగా ఉంది అని ఆ స్నేహాన్ని ఆ తత్వాన్ని తెచ్చుకోండి కానీ జాడ కనకుండానే అంటే ఆ హాయి అంటే ఏదో తెలియదు పుట్టినా పెరిగినా చచ్చినా అనే అటువంటి స్థితిలో అవని విడిచి వెళ్ళలేను అంటే అవని అంటే భూమిని విడిచి భూమిని అంటే చచ్చిపోవడం అనమాట ఈ భూమిని విడిచి వెళ్ళలేను నేను అట్లాగా ఈ కష్ట సుఖాలు ఇవేవి తెలియకుండా హాయిగా కష్టంలో నవ్వుతాను బాధలో ఏడుస్తాను ఇరుగు పొరుగును కలుపుకుంటాను సంఘంలో ఉంటాను సమాజంలో ఉంటాను ప్రకృతిలో ఉంటాను అనే భావన కలుపుకొని నువ్వు బతుకుతే నీ బతుకు బతుకవుతుంది అంతే తప్ప నేను చచ్చిపోయితే పర్వాలేదు అనుకొని ఈ అవని విడిచి వెళ్తే తీర బ్రతుకు బ్రతికి చావదలిచినాను నేను తీర అంటే నేను మనస్ఫూర్తిగా నేను బ్రతకాలనుకున్నాను మనిషిగా బతకాలనుకున్నాను పుట్టింది మొదలు చచ్చే వరకు నాకు అనుభవిస్తున్నటువంటి ప్రకృతి అనుకూలిస్తున్నటువంటి అన్ని వ్యవస్థలను అనుభవిస్తూ బతుకుతాను అంతే తప్ప అలా బ్రతికిన తర్వాత లాస్ట్కి చివరికి బతుకు చావు వచ్చినప్పుడు చేస్తాను తప్ప చావు రాకమున్నే చావు రాకముందే పిరికి చావు చావలేను నేను ఇవాళ రేపు ఈ పిల్లలందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న విషయాల్లో ఒక ర్యాంకు రాలేదనో ఇంకేదో లేదో లేదో ఇంకెవరో ఇంకేదో ప్రేమ వ్యవహారం ఏదో ఒకటి అనేక రకాలైనటువంటి చావులు చావు రాకముందు చచ్చేటువంటి పిరిగి బతుకు కాదు నేను నరుణ్ణి అని గట్టిగా ఈ పాఠం విన్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి నేను పుట్టింది ఎందుకోసం నాకు ఒక లక్ష్యం ఉంది మానవుడిగా పుట్టాను అంటే నాకు లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యంతోటే ఉండాలి నరుడు నారాయణుడు అవ్వాలి ఆ స్థితికి ఎదగాలి తప్ప చావకూడదు ఏవగింపు కలిగనిదే చావలేను ఇంకా బ్రతకంటే ఎందుకు దంతంబులు అని మనకు దుర్జటి చెప్తారు ఇంకా ఈ శరీరం కదలట్లేదు కాళ్ళు కదలట్లేదు ఈ ఒళ్ళు అంతా కూడా అనే ఆ ఏవగింపు వచ్చేంతవరకు నేను బ్రతుకుతాను అప్పటి వరకు అంతే తప్ప తృప్తితోడ బలము సన్నగిల్లకమున్నే బలుపు తీర్చుకొందు నేను అంటే నాకు ఉన్నప్పుడే నేను ఏం కార్యక్రమాలు చేయాలనుకుంటా అవి చేస్తాను బలము సన్నగిల్లక ముందే బులుపు తీర్చుకుంది బులుపు అంటే కోరికలు నాకు రకర నేను ఇలా ఉండాలి అలా ఉండాలి ఈ ఆట ఆడాలి ఈ పాట పాడాలి నేను ఇలా ఉండాలి ఇవన్నీ కూడా ఒంట్లో శక్తి ఉన్నప్పుడు ఇవన్నీ తీర్చుకుంటా అయ్యో ఇలా చేస్తే రేపెట్లా కానీ రేపటి బాధకు జడిసి ఇప్పటి హాయిని వదలను అమ్మ రేపు మనం కూడా పెద్దగాళ్ళైనాక లేదు ఎందుకులే ఆ కొండ ఏమైతే ఇలా అనుకొని ఇప్పుడు ఉండాల్సినటువంటి హాయిని వదిలేసి రేపెప్పుడో కష్టం వస్తుంది కదా అని ఇప్పుడు అనుభవించాల్సినటువంటి సుఖాన్ని వదలను ఇప్పటి హాయిని వదలను ఎప్పుడో వచ్చు బాధ కొరకు ఇప్పుడే బాధపడలేను అమ్మ రేపు పెద్దగా అయిపోయిన తర్వాత పిల్లలంతా వదిలేసిపోతే పాపం మా పక్కంటి అయినా అనాథాశ్రమంలో మనం కూడా అట్లాగే ఉంటామేమో ఎందుకులే ఈ పిల్లల్ని చూడడం అనే అనవసరంగా పిల్లల్ని చూసి మన చూసి ఇప్పుడు హాయిగా బోసిన ఊలతో మాట్లాడేటువంటి ఆ మాటలు చూసి ఆనందపడుతూ హాయిగా ఉండేటువంటి ఈ సమయంలో అప్పుడెప్పుడో కష్టం వస్తుందని ఆ కష్టాన్ని గుర్తు చేసుకొని కష్టపడడం అవసరమా కాదు ఎప్పుడో వచ్చు బాధ కొరకు ఇప్పుడే బాధపడలేను పరిణామం ఏదైనాను పరవా చేయను చేయను పరిణామం ఎట్లా అన్నా ఉండను రేపు ఏమన్నా కానీ ఇప్పుడు మాత్రం పర్వా చేయను లెక్క పెట్టను పరవా అంటే లెక్క పెట్టను పరవా చేయను చేయను కోటి బాధలైన యోర్తు ఒక్కడేసారి బోల్డని అని బాధలు వచ్చాయి ఇప్పుడు నేను మంచి నవయవనంలో ఉన్నాను బోల్డని అని బాధలు వచ్చాయి అయినా సరే ఓర్చుకోవాలి కోరిక తీరిన చాలను ఇప్పుడు నేను అనుకున్నా ఒక డ్రీమ్ నాది ఆ డ్రీమ్ ఆ కోరిక తీర్చి ఇప్పుడు నేను ఈ కాలేజీలో ఇది చదువుతున్నాను తెలుగు స్పష్టంగా మాట్లాడాలి తెలుగు స్పష్టంగా నేర్చుకోవాలి లేకపోతే తెలుగు భాషలో ఆనాడు ఎప్పుడో ఉన్నటువంటి కాలేజీ నారాయణరావు గారు చెప్పినట్టు నేను ఒక కవిత చెప్పాలి ఇది నా కోరిక నేను కోసం బోల్డ్ అని అడ్డంకులు ఉంటాయి అయినా సరే తట్టుకొని గట్టిగా నిలబడతాను అన్నది ప్రతి విద్యార్థి ఈ పాట నేర్చుకుంటే ఈ పాఠ్య ఉద్దేశం అది మనని కోటి బాధలైన యోర్త్ కోరిక తీరిన చాలును లోకేషునకు జడయను అయ్యో ఏమవుతుందో ఏంటో అని ఆ లోకేషుడు అంటే రెండు అర్థాలు పరమాత్మ ప్రభు ఈ రెండు అర్థాలు లోకేషనకు జడయను లౌకికమని వెనదీయ ఇది లౌకికమా ఇది కాదు అని వెనదీయను అయ్యో ఏమనుకుంటారు అందరూ అని వెనదీయను ఆశలన్నీ ఇడుగునట్లు హాయిగా జీవించుతాను నా ఆశలన్నీ కూడా నాకు నా డ్రీమ్ ఇది నేను పుట్టిన పుట్టిన ప్రతివాడికి ఈ రోజులలో పిల్లల్ని ఎల్కేజీలోనే అడుగుతారు వాట్ ఈజ్ యువర్ ఏఎం నానా అంటారు నా ఏం ఏంటంటే నాకు ఒక గోల్ ఏంటంటే ఓ గోల్ ఉంటుంది ఒక ఏం ఉంటుంది అలాంటివన్నీ హాయిగా జీవించు అవన్నీ కూడా ఆ ఆ గోల్ కోసం ఒక ధర్మ మార్గంలో సత్మార్గంలో సన్మార్గంలో సత్ప్రవర్తనతో వెళ్ళు ఆ గోల్ తీర్చుకో దానికోసం అనేకమైన కష్టాలు వస్తాయి ఆ కష్టాలు ఎన్నొచ్చినా సరే వాటిని అనుభవించు ఆశలన్నీ అడుగునట్లు హాయిగా జీవించుతాను ఇది ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన ద్వారా మనకి చెప్తున్నాడు ఆయన ఎట్లా చెప్తున్నాడంటే మనల్ని అట్లా ఉండమని చెప్తున్నాడు ఇచ్చయే నా ఈశ్వరుడు నా కోరిక ఏది ఉందో అదే నాకు పరమాత్మ అదే ఈశ్వరుడు ఇచ్చయే నా ఈశ్వరుడని ఖచ్చితంగా నమ్ముతాను నమ్ము గాడ్ ఈజ్ మన పనియే పరమాత్మ అని మనకు చాలామంది చెప్తూ ఉంటారు నా పనిలోనే నాకు పరమాత్మ కనిపిస్తారు అందుకే కాము కర్తే రాహో నాము చెప్తే రహో అని కూడా అందుకే అంటారు ఎప్పుడు కూడా ఈ పనే నాకు దైవం కాబట్టి పనిలో ఆ దైవాన్ని నమ్మితే ఇచ్చయే నా ఈ అప్పుడు ఒక కోరిక కలుగుతుంది ఈ కోరిక నీ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ కోరిక ఆ ఈశ్వరుడి తత్వాన్ని తెలుస్తుంది ఇచ్చయే నా ఈశ్వరుడని ఖచ్చితంగా నమ్ముతాను ఇచ్చవచ్చినట్లు నేను ఆచరించి తీరుతాను ఇచ్చ వచ్చినట్లు అంటే అడ్డదిడ్డంగా అని కాదు నేను ఎలా ఉండాలనుకున్నానో అలా నా ఇచ్చ వచ్చినట్లు నేను ఆచరించి తీరుతాను గడిచినదేది యూ తలవను పాతకాలంలో అనుకోని అనుభవాల్లో మనకు పూర్వము అంటే ఇంతకుముందు గడిచిన కాలంలో అవన్నీ కూడా చెడుగా కొన్ని ఉన్నాయనుకో వాటిని తలవను గడిచిపోయింది 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 మనం అనుకున్నాం ఎవడో అన్యాయం చేశారు ఇంకేదో అయింది గడిచినదేది తెలియను మనం తప్పు లేకుండా మనల్ని ఓన్లీ ఓ నలుగురు అన్నారు అది కూడా తెలియద్దు గడిచినదేది ఏది తలవను నేను తలుచుకోను అసలు ఏం చేస్తాను నడిచేదానికి వగను ఇప్పుడు ఏదో నడుస్తుంది దాంట్లో కూడా భయపడేటువంటి పరిస్థితి అస్సలు తెచ్చుకోను ఒక్కొక్కసారి బోల్డ్ అని అడ్డంకులు ఉంటాయి మంచి పని చేస్తున్నప్పుడు ఇంకా చాలా అడ్డంకులు ఉంటాయి ఈ అడ్డంకులు ఉన్నప్పుడు దానికి భయపడి వగచ్చుతూ వెనక్కి వెళ్ళడం నా వల్ల కాదు అని కాదు నడిచేదానికి వగవను వరగనున్నది అది అని ఊహాగానం నుంచి అమ్ము ఇట్లా చేస్తే రేపు ఎట్లయితుందని ఒరగడము అంటే జరగడము అని అర్థం నీకేమొరిగిందని అంటారు తెలంగాణలో ఒరగడం అంటే జరగడం ఈ ఒరుగ వరగనున్నది ఇది అది అని రేపు ఇది జరుగుతుంది అది జరుగుతుందని ఊహాగానం చేయను అమ్మో ఇటు చేస్తే అట్లైతుందేమో మాట చేస్తే ఇట్లయితుందేమో రేపు ఇల్లుకైతే ఉండదేమో ఇట్లాంటి ఏదో జరగబోతుంది అనే మనం ఊహాగానాలు చేస్తాం కదా అవి ఏవీ చేయకుండా సంతసముగా జీవింపగా సతతము యత్నింతుగాని సతతము అంటే ఎల్లప్పుడూ ఆల్వేజ్ అనమాట సంతసముగా నేను హ్యాపీగా జీవించాలి హ్యాపీగానే ఇంకొకరిని కొట్టో ఇంకొకరిని జీవించడం నయాన్ని జీవించడం కోసం ఒకరిని నిమిషపెట్టడో ఇంకొకరిని అవమానపరిచో ఇంకొకరికి కష్టపెట్టో ఇంకొకరిని నష్టపెట్టి కాదు నేను సంతోషంగా జీవించడానికి సన్మార్గంలో నడుస్తూ నేను అనుకున్నటువంటి పనిని ప్రత్యక్ష దైవంగా తలుస్తూ ఒక పట్టుదలతో ముందుకు వెళుతూ ఆ కార్యదీక్షతో వెళ్ళినట్టయితే సతతము యత్నింతు కానీ అంటే అన్ని రకాలుగా ఈ రకంగా యత్నిస్తే ఎంతటి సౌఖ్యముకైనా ఇతరులు పీడింపలేను ఇతరుల పీడింపలేను అట్లా చేస్తూ ఈ ఒక్క వాక్యం చెప్పాడు ఇందాక నేను ముందు చెప్పిన ఎంతటి సౌఖ్యముకైనా నాకు ఇంత సుఖం కావాలి నేను ఒక మంచి వైట్ బిల్డింగ్లో ఉన్నటువంటి ఆ ప్యాలెస్ లాంటి దాంట్లో ఉండాలి అంటే అలాంటి దాని కోసం కూడా ఇతరుల పీడించలేను ఇది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఏదో సరే నా సుఖం నా సోఫానాలు సుఖ సోఫానాల కోసం ఇంకొకరి కష్టాలను మనము అడుగులుగా తీసుకోకూడదు కష్టాల మీద మనం అడుగులు వేసి నడవకూడదు ఇతరులను పీడించలేను నేను ఇతరులను పీడించకుండానే సుఖంగా సంతోషంగా ముందుకు అడుగు వేయాలన్నది ఈ పాఠ్య సారాంశం ఏమర్థమైంది ఈ పాఠాన్ని చూస్తే ఎప్పుడు కూడా కవు కవులన్న వాళ్ళకి మనుషులన్న వాళ్ళకి నరుడనే పుట్టినటువంటి వాడికి వాడికి పరుల కష్టాలు తెలుసుకోవాలంటే కనులు అప్పుడప్పుడు చెమ్మగిల్లాలి ఎప్పుడు పరుల కష్టాలను చూసినప్పుడు అలా చేస్తేనే మనకి ఆ కమ్మదనం ఏంటో తెలుస్తుంది బ్రతుకు గొప్పదనం ఏంటో తెలుస్తుంది అలా తెలియడం కోసం మన కనులు చెమ్మగిల్లాలి మనకు ఆ చెమ్మగిల్లనటువంటి బ్రతుకులు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళవు అని చెప్పి మనసు నిండా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు పరిస్థితులు ఆలోచనలు ఇవన్నిటిని కూడా ఈ ఆలోచన సరళిని మన మనసు అనేటువంటి మబ్బు వాటిని పూర్తిగా సేకరించాలి గ్రోలాలి అప్పుడే మనకు తలపులన్నీ తీరుతాయి కో అంటే మనకు ఆ పరిస్థితుల యొక్క సమస్యలు ఈ తలపులు ఏంటి ఆలోచనలన్నీ కూడా మనకు తీరుతాయి తలపులు లేని తెరుచుకునవు అంటే ఇంకో కొత్త సమస్య దీనికి ఏంటి అనే ఒక సమస్యార్థకమైనటువంటివి మనకి ఎప్పుడు కూడా మనసులోకి రావు అందుకని బిడ్యం అనేటువంటిది లేకుండా ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్తవి నేర్చుకుంటే ఎడద అనేటువంటి మొగ్గ వికసిస్తుంది మీరు అలా బిడియపడి ఏది నేర్చుకోకపోతే మీకు ఆ మానసికమైనటువంటి ధైర్యం కానీ ఆ మొగ్గ అనేటువంటిది మొగ్గలోనే ఉండిపోతుంది మొగ్గ పుష్పంగా మారాలి అంటే మీకు ఈ బిడియం అనేటువంటిది జీవితంలో ఉండకూడదు అట్లాగే ప్రతి విషయంలో కూడా ముదము తీర ఆడాలి అన్నీ కూడా కష్టం సుఖం అన్నీ కూడా చుట్టుపక్కల అందరితో కలిసిమెలిసి ఇవన్నీ ఉంటేనే అప్పుడు మన ఎద కదులుతుంది అని ఆ కదలలేని కదపలేని ఉంటే కనుక ఎదా ఆ బరువు మొయ్యలేదు అంటే ఎవరైనా ఏదైనా కొత్త చెప్తే మనకి ఏమీ అర్థం కాదు అయోమయ స్థితిలో ఉంటాం అలాంటి స్థితి రాకుండా ఉండాలి అలాగే మాయా మమతలు అనేటువంటి ఉంటేనే ఆ కాయం ఈ శరీరముకు ఒక గొప్ప లేదు అంటే ఇది ఉట్టి కట్టెతో సమానం కట్టెల చేటే కాబట్టి చచ్చినా ఒకటే బతికినా ఒకటే అలా కాదు కాకుండా మనకు అలా మాయా మమతలు అనేది తెలియాలి ఇలా మమతలున్న మనసులో గనక ఉంటే మనకి సమతాభావం ఉంటుంది అందరూ సమానమని ఉంటుంది అంతే తప్ప నేనేమో మన్నును కాదు మన్నును కానే కాదు మనసున్న మానవుడిని కాబట్టి నాకు మనసుంది కాబట్టి మమత లేని బ్రతుకు నేను బ్రతకను కాబట్టి ఏం చేయాలి నేను విమనస్కుడిగా నేను ఉండ నాకు మనసు ఉంది మనసు ఉంది కాబట్టి ఇది మంచి ఇది చెడు నేను ఇలా ఉంటాను ఇలా ఉండాలి మీరు అని నేను చెప్పేటువంటి మనసు ఉంది మనసుంటేనే నేను నవ్వుతాను నవ్వు సుఖం వచ్చినప్పుడు మనసుంటేనే నేను ఏడుస్తాను నవ్వగలను ఏడవగలను ఎందుకంటే నేను నరుణ్ణి నరుడ నేను నరుడ నేను అనుభూతియే ఎరగనట్టి అమరత్వాన్ని నేను కోరను ఏ అనుభూతి లేకుండా ఏదో ఒక జడత్వంలాగా జడరాయిలాగా ఉండను నేను కష్టంలోకి వెళ్తే ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్తేనే కదా నాకు అనుభూతి వస్తుంది ఈ అనుభూతి ఉండాలి అది ఉంటే కానీ ఎప్పటికీ నేను పుట్టాను తర్వాత డబ్బులు ఉన్నాయి కాబట్టి నా పేరు ఎక్కడో శాసనం మీద ఉంది అమరుణ్ణి నేను అంటే ఆ అమరత్వం నాకు అక్కర్లేదు నేను మనసు లేని పుణ్యం అందు ఇష్టం లేదు అంటే మనసు లేదు కానీ ఏదో ఒకటి వాళ్ళు అడిగిన కొద్దిగా తీస్తే రేపు మన జీవితంలో పుణ్యం ఉంటుందట అనేటువంటిది కాదు నువ్వు మనసు పెట్టి వాళ్ళకి చేసేటువంటి సాయం చెయ్యి తను ఎప్పుడు కట్టి ఉంచి తనవి లేని చౌట బ్రతుకు మాకు అవసరమే లేదు అంటున్నాడు అట్లాంటి బ్రతుకు ఘనమని నేను ఎప్పుడు భావించను అంటున్నారు వారు అట్లాగే పగవారగురనుచు వేరే వాళ్ళు అయ్యో నేను ఇట్లాంటి అట్లంటే పగ అవుతుందేమో అనుకుని వారితో వగలాడే మాటలు మాట్లాడొద్దు వాడు మంచోడు కాకపోయినా వాడిని పొగడొద్దు ఇది మనసులోని బాధ దాచి రోజూ నేను బాధపడుతూ చావే బతుకు అనేటువంటి ఆ బాధను దాచి దాచి రోజు చస్తూ బతికేటువంటి బతుకు అసలొద్దు నవ్వలేక ఏడవలేక కొవ్వులోన కరిగి హాయి చూడ కరిగ నేను అవిన విడిచి వెళ్ళలేను నేను నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఈ ప్రపంచంలో ఉన్న అన్నింటినీ మనుషులు మాన సంబంధత్ సంబంధాలు బంధ బాంధవ్యాలు పశుపక్షాదులు ప్రకృతి ఇవన్నింటినీ చూసి అప్పుడు నేను అవ అవని అంటే ఈ భూమి మీద మనిషి పుట్టాను కాబట్టి పుట్టుకలో ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని గ్రహించి అప్పుడు ఈ భూమి వదిలిపోతాను తప్ప చవులు తీర బ్రతికి బ్రతుకు చావదలిచాను అంటే నా మనసు నిండా నాకు ఇష్టం వచ్చినట్టు హాయిగా బతుకుతాను మనిషిగా పుట్టినందుకు నేనేం చేయాలో చేస్తాను అంతే తప్ప చావు రాకముందే పిరికివానిలాగా నేను చచ్చిపోతాను అని ఆత్మహత్యలు చేసుకునేటువంటి నరుడు కాదు అట్లాంటి చావు నేను చావలేను ఏ వగింపు కలిగనిదే చావలేను అంటే పూర్తిగా బతికి అమ్మయ్యా నేను నా జీవితం యొక్క సార్థకతను పూర్తి జీవితాన్ని అనుభవించాను నిండుగా పరిపూర్ణంగా నేను మనిషిగా పుట్టిన అంటే ఇక్కడ ఒక భావం ఉంటుంది ఎందుకంటే పు నిండుగా పరిపూర్ణంగా అంటే జీవిత కాలానికి చేయగలిగినటువంటి కొంతమంది చాలా చిన్న వయసులో చేస్తారు అలాంటి మహానుభావులు ఆ పరమాత్మ తీసుకువెళితే అది కూడా బతికే ఎందుకంటే వివేకానందు లాంటి వాడు ముప్పై రెండు నలభై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల్లో పూర్తయినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు శంకరాచార్యుల వారు ముప్పై రెండు నలభై వివేకానందుల వారు ఇలాంటి వాళ్ళు వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జీవితంతో బతికి అన్ని తృప్తిగా పొందారు కదా అంటే మనిషిగా పుట్టి ఏం చేయాలో అది చేశారు కదా అలా చేస్తే మంచిది అంతే తప్ప బలము సన్నగిల్లక ముందే బులుపు తీర్చుకుందు నేను అంటే నేనేం చేయాలో అవన్నీ కూడా నా శక్తి ఉన్నప్పుడు శరీరంలో బలం ఉన్నప్పుడు అన్నీ చేస్తాను రేపటి బాధకు చెడిసి అమ్మో రేపు బాధపడతాను కదా రేపటికి బాధ వస్తాయి కదా అని హాయి ఇప్పుడు అనుభవించాల్సినటువంటి హాయిని నేను వదలను హాయిగా ప్రశాంతంగా ఉండాల్సినటువంటి బతుకును ఆ ప్రశాంతత ఉండాలి కానీ అమ్మో రేపు ఇట్లా అవుతుందేమో అని బాధలను ఎప్పుడో వచ్చు బాధ కొరకు ఇప్పుడే బాధపడగలేను ఎప్పుడో ఏదో బాధ వస్తుందని ఆ బాధ కోసం ఇప్పుడు బాధపడుతూ ఉండలేం పరిణామం ఏదైనా అంటే మంచి సుఖం రావచ్చు దుఃఖం రావచ్చు మనం ఎలాగన్నా ఉండొచ్చు పరిణామం ఏదైనా పరవా చెయ్యను పరవా చెయ్యను అంటే లెక్క పెట్టను పరిణామం ఏదన్నా ఉండని నేను ఇలా పట్టుకో అనుకున్నా నాకు ఒక సిద్ధాంతం ఉంది ఈ సిద్ధాంతం ప్రకారం నడుద్దాం అనుకున్నాను కదా దాని ప్రకారంగానే వెళ్తా కోటి బాధలైన యోర్తో కొన్ని కోట్ల కొద్ది బాధలు వస్తుంటాయి ఒక్కొక్కసారి ఓ మంచి పని చేయాలంటే నలుగురు పది మంది పది రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అయినా సరే దాన్ని ఓరుస్తాను కోరిక తీరిన చాలు కోరిక తీరిన అంటే రాక్షసమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి కోటి బాధలు పడతానని కాదు అసలు సిసలైనటువంటి మానవుడు అనేవాడు వాడు పుట్టిన లక్ష్యం ఏమైనటువంటి కోరిక ఉందో ఆ కోరిక తీర్చుకోవడానికి ఎవరేం బాధ పెట్టినా కూడా నేను బాధపడను లోకేషునకు జడియను లోకేషుడు అంటే ఆ పరమాత్మ ఆ పరమాత్మ అయినా ప్రభు అయినా వాళ్ళకేం బాధపడను లౌకికం కదా అని వెనక్కి అసలు అడుగు వేయను ఆశలన్నీ యుడుగునట్లు హాయిగా జీవిస్తాను నా ఆశలు తీరేలాగా నేను ఇలా అనుకున్నాను నేను ఈ భాష కోసం నీ భావం కోసం నా దేశం కోసం నా రాష్ట్రం కోసం నేను ఈ మాండలిక పదం కోసం నేను ఇలా చేయాలనుకున్నారు కాలోజీ వారు అలాగే చేశారు అందుకే నా గొడవలో అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పారు అలాగే మనం కూడా చేయాలని హాయిగా జీవించుతానని తన గురించి తాను చెప్పడమే కాదు మనకు అందించినటువంటి అది మీరు ఇలా ఉండండి అని ఇచ్చయే ఈశ్వరునిగా ఖచ్చితంగా నమ్ముతాను ఇచ్చ వచ్చినట్లు నేను ఆచరించి తీరుతాను నా ఇచ్చ నా ఇచ్చ ఏంటి అంటే ఒక గొప్పనైనటువంటి పది మందికి మార్గదర్శనం చేయగలిగినటువంటిది పది మంది చూసి మెచ్చేటువంటి నా ఇచ్చ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చ వచ్చినట్లు నేను ఆచరించి తేరుతాను గడిచినది ఏది తలవను ఏదో గడిచిపోయిందని దాని గురించి బాధపడను నడిచేదానికి వగవను ఏదైనా ఇప్పుడు ప్రస్తుత కాలంలో కొంచెం అటు ఇటు ఉంటే దాని గురించి వగవను వరగనున్నది ఇది అది అని ఊహాగా అయ్యో అట్లయితుంది ఇట్లయితుందని నేను దాని గురించి ఊహాగానం అస్సలు చేయను సంతసముగా జీవించగా సతతము యత్నింతుగా నేను సుఖంగా ఉండాలంటే నేను సర్వ ప్రయత్నాలు సతతము సతతాన్ని యత్నిస్తాను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను ఎంతటి సౌఖ్యానికైనా ఇతరుల పీడింపలేను ఈ వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి నేను నా సుఖం కోసం ఎంతటో సుఖం కోసం వేరే వాళ్ళని మాత్రం పీడించను కష్టపెట్టను వాళ్ళని నష్టపెట్టను అనేటువంటి భావనతో ఉండేటువంటి వాడు నరుడు నేను నరుడ నేను నరుడ నేను అంటూ వారు నేను ఒక మనిషిగా పుట్టినందుకు ఇది చేశాను ఇలా చేశానని చిరస్మరణీయంగా నిలిచాడు కదా అలాగే మరి ఇప్పుడు మనం తెలుగు చదువుకునే విద్యార్థులందరూ కూడా అసలు ఈ గొప్పనైనటువంటి లక్షణాలను ఎందుకు ఈ పాఠాలను మనకి ఇచ్చారు అంటే ఇలా మనం కూడా గొప్పవాళ్ళుగా ఎదగడానికోసం కోసం ఈ పాఠం ఇక్కడితో పూర్తయింది